తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. కలర్ లేకుండా పౌడర్లు పోయకుండా చెట్ల పక్కన ఎక్కడ మంచి కాదు గోడ అది ముక్కు పట్టణ కమిటీని సపరేట్గా ఎన్నుకోవాలని చెప్పి ఒకటి నిర్ణయం తీసుకున్నాము. వార్డ్ వైజ్ కమిటీ అన్ని కూడా కమిటీలు వేయాలని చెప్పి ఇన్ఛార్జీలను కూడా ప్రకటించి ఎవరి వార్డు వారికి ఒప్పచెప్పడం జరిగింది. అది మా ఆగంరెడ్డి గారు ఏ వార్డుకి ఎవరు ఇన్ఛార్జ్ చేసేటో మేము ఆశిస్తాం. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని 12 గెలవాలనే దృక్పథంతో మా నాయకులు ఉన్నారు. సర్వే రిపోర్ట్లో కూడా నేనే స్వయంగా చేయించిన 12 గెలుస్తున్నట్టే సర్వే రిపోర్ట్లో ఉన్నాను. మా వాళ్ళు రివ్యూ పెట్టినారు, వార్డు వైజ్ రివ్యూ కమిటీ వేసి రివ్యూ పెడితే ప్రజలందరూ కదిలి కేసీఆర్ గారిని కాపాడుకుంటాం, టీఆర్ఎస్ పార్టీని చెక్కు చెరణీయము, మున్సిపాలిటీ మొత్తం కేసీఆర్ గారికి గెలిచి కానుక ఇస్తాము అని ప్రజల అందరూ కూడా ప్రజల సంకల్పంతో ఉన్నట్టుగా రిపోర్ట్లో వచ్చింది. సర్వే చేయిస్తే సంతోషం. మరింత పటిష్టంగా ఉండాలని చెప్పి అశ్రద్ధ చేయకూడదని ఈ వార్డు వైజ్ ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. రాజ్యంలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలను, అనుభవమైన కార్యకర్తలను ఇన్ఛార్జ్లుగా వేయడం జరిగింది. వారికి ఇక్కడ మన సంబంధిత వార్డులో ఉన్న అవగాహన ఉన్న వాళ్ళందరూ నాకు అది జోడి చేసి ప్రతి వార్డులో ఇన్ఛార్జ్తో పాటు 5 రోజులు పనిచేసి 18 తారీఖు నాడు ఈ కమిటీ రిపోర్టు పార్టీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది నిర్ణయం కూడా తీసుకున్నాం. వార్డులో ఉన్నటువంటి క్లేశాన్ని కూడా ఏమేం అశుభ్రత ఉన్నది, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా నోట్ చేసుకొని ఇన్ఛార్జ్ వేసిన వాళ్ళు అధికారుల దృష్టికి పోయి తీసుకుపోయి సరి చేయించాలని కూడా దీంతో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. డ్రైనేజ్ జామ్ కానీ, రోడ్లు గుద్దలు పడి ఉండటం కానీ, ఎక్కడ అవసరమైన మట్టి పోయాలన్నా ఇవన్నీ కూడా టౌన్ క్లీనింగ్ కూడా క్లీన్ క్లీనింగ్ కూడా కావాలని ఇన్ఛార్జ్లో కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నాం. మొత్తం 12 వార్డులలో ఉన్నటువంటి క్లేశాన్ని కూడా ఎలక్షన్ నాటికే తొలగింపచేసి ప్రజల దగ్గర మెప్పు పొందాలి, బాగు చేయాలి అనేది కూడా నిర్ణయం జరిగింది. చెట్లు కూడా పాతడం కూడా జరుగుతుంది ఈ కమిటీలతో పాటు. సంబంధిత అధికారులను కలిసి చెట్లను కూడా పాతకూడదు. ఈ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి ఈ టౌను 12 గెలవాలనే సంకల్పంతో మా నాయకులందరూ ఉన్నారు. శుభ సూచకం. మొదటి ఆనాడు ఉన్న మున్సిపాలిటీ దొరికిన తర్వాత మళ్ళీ తిరిగి మున్సిపాలిటీగా అయినందుకు సంతోషంతో ఉన్నారు.
ఈ మధ్య సపరేట్ డివిజన్ కావాలని కూడా కోరిక ప్రజలలో ఉన్నది బలంగా. తప్పకుండా ప్రభుత్వ పక్షాన మా నాయకులందరూ నా దృష్టి తీసుకొచ్చిండ్రు. సపరేట్ డివిజన్ కొరకు తప్పకుండా నా ముందు చూసి ప్రజల పక్షాన మా నాయకుల పక్షాన తీరుతా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తిండి తీసుకువెళ్తారు. ఇది అవసరం కూడా ప్రజలకు. అట్లనే మద్దూరు మండలం ఉన్నటువంటి కమలాయపల్లె, అర్జునపట్ల ఈ రెండు గ్రామాలు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఆల్రెడీ. చీరాలలో కలపడానికి గాను కొద్ది రోజులలోనే జీవో కూడా వెలువడుతుంది. ఈ టౌను చాలా కొన్ని ఇంకా అపస్కృతంగా ఉండే కొన్ని పనులు, అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ ముందు జరగడం ఇబ్బంది కానీ మా వాళ్ళ వార్డు వైజ్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి ఎలక్షన్ కాగానే ఉత్సాహమైన కమిటీ, ఉత్సాహమైన చైర్మన్, మా మెంబర్లు వస్తారు కార్పొరేటర్లు, వాళ్ళ ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి దీన్ని తీర్చిద్దాలనే ఆలోచన కూడా ఉంది. కొంతమంది ఎవరో సొల్లు కబుర్లు చెప్తున్నారు దీన్ని హెడ్ క్వార్టర్ తీసేస్తారేమో, చీరాలను మార్చారేమో, అవన్నీ సొల్లు కబుర్లు. దానిపై కొట్టిపారేస్తారు, దీన్ని మార్చే ప్రసక్తి ఉండదు. రేపు మీరు కాన్స్టెన్సీ అయ్యే అవకాశం కూడా ఉన్నది, చీరాలకు తిరిగి వైభవం వచ్చే అవకాశం కూడా ఉన్నది. వస్తే ఏదో కుమ్మరిల్లు అని పేరు పెడతారేమో, లేకపోతే కొండపాకాన్ని పెడతారేమో అని ఒక అపోహ ఉన్నది. హెడ్ క్వార్టర్స్ సపరేట్ అయినా ఇది బాధార్థ మున్సిపాలిటీ ఉంది కదా, ఇదే హెడ్ క్వార్టర్ ఉంటుంది. డివిజన్ వచ్చినా కూడా చీరాలలో స్థానికంగానే వస్తుంది. మా ముఖ్యమంత్రి చాలా ప్రాక్టికాలిటీ ఉన్నవారు, ఆశామాషిగా అసలుగా చేసేవారు కాదు. కాబట్టి ఈ పనికి మానవులు కొంతమంది వదంతులు లేపుతారు, అది ప్రజలు పట్టించుకోవద్దు అని కూడా నేను అర్పించేస్తాను. జై తెలంగాణ.